బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్ సొసైటీ బాధ్యతలు చేపట్టింది నూతన కమిటీ. ఈ నేపథ్యంలో సెక్రటరీ మురళీ ముకుంద్, ట్రెజరర్ పి నాగరాజు, అడిషనల్ సెక్రటరీ హిమూద్ది రెడ్డి మాట్లాడారు. ఇక మా ధ్యేయం జూబ్లీహిల్ సొసైటీ అభివృద్ధి అంటూ వ్యాఖ్యానించారు. ఇక ఈ నేపథ్యంలో మాపై ఎంతో నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించారంటూ వారు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఆ నమ్మకాన్ని మేము బొమ్మ చేయమంటూ సేవలు అందిస్తామని నూతన కమిటీ వెల్లడించింది. నూతన కమిటీ బాధ్యతలు చేపట్టింది. ఇక ఈ నేపథ్యంలో మా ధ్యేయం జూబ్లీహిల్ సొసైటీ అభివృద్ధి అంటూ నూతన కమిటీ వ్యాఖ్యానించింది. ఇక మాపై ఎంతో నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించారంటూ వ్యాఖ్యానించింది. ఆ నమ్మకాన్ని ఎప్పటికీ ఒమ్ము చేయకుండా సేవలు అందిస్తామని నూతన కమిటీ ఈ సందర్భంగా వెల్లడించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యరాజ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సత్యరాజ్ చెప్పండి, అయితే జూబ్లీహిల్స్ సొసైటీ ఈ రోజు నూతన కమిటీ బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సత్యరాజ్? వెన్నెల జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఈ నెల 21న జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ వెల్ఫేర్ సొసైటీ ఘన విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన ఏదైతే ఈ కమిటీ ఎన్నిక ఉందో ఎన్నిక తర్వాత ఈ రోజు అయితే మంచి రోజు చూసుకొని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు. తొలి ఐదు గుర్తు అయితే కార్యవర్గం పూర్తించిన తర్వాత ఏదైతే గతంలో జరిగిన గత 15 ఏళ్లలో జరిగిన అక్రమాలు ఏవైతేనో వాటిపై దృష్టి సారిస్తా అదేవిధంగా సభ్యులు ఎవరికి అసౌకర్యం కలగకుండా వారు కోరుకున్న అనుమతులు కావచ్చు, ఇతర అవసరాలు కావచ్చు వెంటనే తీర్చేలాగా కమిటీ పనిచేస్తుందని చెప్పి కొత్త కమిటీ అయితే ప్రకటించింది. కొత్త కమిటీకి చెందిన రవీంద్రనాథ్ చైర్మన్ లాగా ఈ బాధ్యతలు స్వీకరించిన పద్ధతి పరిస్థితి ఉంది. త్వరలోనే పూర్తి స్థాయి కమిటీని కూడా ప్రకటించిన తర్వాత జూబ్లీ సంక్షేమానికి కావాల్సిన చర్యలు ఏ విధంగా అంశంపై ప్రణాళికలు రూపొందించుకుంటామని చెప్పి వారు ప్రకటించారు. ఇప్పటికే గత 15 ఏళ్లుగా జూబ్లీ హౌసింగ్ సొసైటీలో జరిగిన అన్యాయాలు కావచ్చు, సభ్యులకు జరిగిన అక్రమాలు కావచ్చు, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కొత్త పాలకవర్గం తరఫున పటిష్టమైన చర్యలు తీసుకుంటాం, ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని చెప్పి కొత్త చైర్మన్ రవీంద్రనాథ్ అయితే ప్రకటించారు. వెన్నెల రైట్ సత్యరాజ్, థ్యాంక్ యూ.